ఎన్డీఏ నుంచి బయటకు రావాలని టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సచివాలయంలో సుదీర్ఘంగా మంత్రులతోనూ ఎంపీలతోనూ చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. దాదాపుగా 2 గంటలుగా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఇప్పుడు మెజారిటీ ఎంపీలంతా కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయాలని తేల్చి చెప్పేయడం జరిగింది చంద్రబాబుకి. మరి కాసేపట్లోనే సీఎం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. దాదాపు అందరి అభిప్రాయాలను కూడా సీఎం చంద్రబాబు తీసుకోవడం జరిగింది. అందుబాటులో ఉన్న మంత్రులందరినీ కూడా సచివాలయానికి రమ్మని చెప్పడం జరిగింది. అలాగే ఎంపీలతో కూడా టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నిర్వహిస్తూ ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది అభిప్రాయాలు కూడా చంద్రబాబు తీసుకోవడం జరిగింది. అయితే మెజారిటీ ఎంపీలు మాత్రం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పారు. అయితే కేంద్ర మంత్రులు ఇద్దరితో రాజీనామా చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే అభిప్రాయాలు కూడా చంద్రబాబు వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ కేంద్ర మంత్రుల్ని అలాగే ఉంచి పోరాటం చేస్తే ఇంకేమైనా ఫలితం ఉంటుందా అనే అభిప్రాయాన్ని కూడా సీఎం చంద్రబాబు తీసుకున్నప్పటికీ అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ తర్వాత దాదాపుగా ఇక టీడీపీకి అర్థమైపోయింది చంద్రబాబుకి ఇక కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందదు అనే అభిప్రాయానికే చంద్రబాబు వచ్చారు. ఎంపీలు కూడా అదే చెప్పడంతో ఇక దాదాపుగా ఆల్మోస్ట్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేద్దామని ఎంపీలు చెప్పడంతో చంద్రబాబు కూడా ఎంపీలు మంత్రుల అభిప్రాయానికి సరే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీడియా సమావేశాన్ని 7:30, 8:30 ఇంకా మీటింగ్ కొనసాగుతూనే ఉంది. స్టిల్ గా దాదాపు 2 అవర్స్ నుంచి ఇదే మీటింగ్ కొనసాగుతుంది. మంత్రులు అలాగే అటు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవడంతో దాదాపుగా ఇక టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్టుగానే సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఇదే విషయాన్ని వెల్లడిస్తారని కూడా పార్టీ వర్గాల ద్వారా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. రాకేష్, అయితే భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ ఎంపీలు చంద్రబాబుకి ఏం చెప్పారు? క్లియర్ కట్ గా ఒక ఒపీనియన్ అయితే వచ్చినట్టు తెలుస్తుందా? ఖచ్చితంగా దాదాపుగా 2 గంటలుగా ఎంపీల అభిప్రాయాన్ని మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్న చంద్రబాబు ముందుగా 2-3 ఒపీనియన్స్ కూడా కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర మంత్రులు ఇద్దరితో సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుతో రాజీనామాలు చేయించి కేంద్ర మంత్రి వర్గం నుంచి బయటకు వస్తే ఏ విధంగా ఉంటుంది, లేక కేంద్ర మంత్రులుగా ఉంటూ పార్లమెంట్ సమావేశాలు అన్ని జరిగినన్ని రోజులు పోరాటం చేస్తే ఏ విధమైన రిజల్ట్ ఉంటుంది ఏంటి అని కూడా అన్ని కోణాల్లో కూడా చంద్రబాబు అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మెజారిటీ ఎంపీలు కానివచ్చు, చంద్రబాబుతో ఉన్న మంత్రులు కానివచ్చు, ఇక ఎన్డీఏ నుంచే బయటకు వచ్చేస్తే బెటర్, ఎందుకంటే ప్రజల్లో కూడా ఈ సెంటిమెంట్, ప్రత్యేక హోదా సెంటిమెంట్ పాతుకుపోయిన నేపథ్యంలో మనం డ్రాగన్ చేస్తే అది మనకే నష్టం అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అందరూ కూడా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే అనే డిమాండ్ రాజకీయ పార్టీల నుంచి కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మనం ఎన్డీఏతో కొనసాగితే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది, రోజు రోజుకి ఆ సెంటిమెంట్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక మనం డ్రాగన్ చేయకుండా వెంటనే డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మీడియా సమావేశాన్ని పెట్టి ఇక ఇవ్వము అని తేల్చేసిన నేపథ్యంలో ఇక ఉండటం మంచిది కాదు అనే అభిప్రాయాన్ని సీఎం వద్ద వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అమరావతిలో చంద్రబాబు మంత్రంగంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులను కూడా ఎన్డీఏ నుంచి బయట దొరకాలని చెప్పి చెప్పినట్టుగా, పూర్తిగా కూడా ఎన్డీఏ నుంచి బయటికి రావాలని చెప్పి ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎంపీలందరూ కూడా ఈ విషయం మీద చాలా గట్టిగా చంద్రబాబు నాయుడుతో తెలిసి చెప్పారు. మంత్రులు కూడా ఇప్పటికే తెలిసి చెప్పారు. ఈ అధికారికంగా చంద్రబాబు నాయుడు కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ప్రకటించడమే తరువాయి. ఎన్డీఏ నుంచి పూర్తి స్థాయిలో తెలుగుదేశం బయటికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. మంత్రులు కూడా తక్షణమే రాజీనామా లేఖలు పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అవుతోంది. మరోవైపు ఎంపీలు మంత్రులు కూడా చాలా గట్టిగా చెప్పారు, ఎన్డీఏలో ఒక పూర్తిగా మనం కొనసాగే అవకాశం లేదు అని చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా పరిస్థితి హాట్ టాపిక్ గా మారింది. అయితే చంద్రబాబు నాయుడు అధికారికంగా మరి కాసేపట్లో వ్యవహారాన్ని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఒక మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చాలా సేపు చర్చించారు, సుమారు 1.5 గంటల పాటు మంత్రులతో ఎంపీలతో తదేకంగా ఈ విషయం మీద చర్చించిన తర్వాత ఇదొక ఇంకా లాభం లేదు, ఇప్పటికే చాలా ఆలోచన చేశాం, ప్రతిసారి కూడా బీజేపీ మనల్ని మోసం చేస్తూనే ఉంది, 4 సంవత్సరాల పాటు మనం అన్ని విధాలుగా నచ్చ చెప్పాం, తర్వాత బతిమలాడుకున్నాం, చెప్పాల్సిన విషయాలన్నీ కూడా విషయం చెప్పాం, అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా లేదు. అయితే మంత్రులు కానీ ఎంపీలు కానీ ఒకటే గట్టిగా చెప్పారు, మనం కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాజీనామాలు చేయించి
వెంటనే అక్కడి నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాతనే మనకి మన మాట వింటారు, తప్పితే అవసరం అనుకుంటే తర్వాత చర్చల్లో మాట్లాడుకోవచ్చు, కానీ ముందు తక్షణమైతే బయటికి వచ్చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం ఉంది. మెజార్టీ మంత్రులు ఎంపీల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు కూడా దానికి ఒప్పుకున్నారు. మరి కాసేపట్లో ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారికంగా సమాచారం ఇవ్వడే అవకాశం అయితే మనకి అర్థమవుతుంది. అయితే ఎంపీలందరూ కూడా వ్యవహారం మీద కొంచెం గురగానే ఉన్నారు, అలాగే మంత్రులు అయితే గట్టిగానే పట్టుబడుతున్న పరిస్థితి మనకి కనబడుతోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారికంగా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారాన్ని బయట చెప్పే పరిస్థితి ఉంది. మనం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసాం, ఎటువంటి ప్రయత్నాలు కేంద్రంతో చెప్పాం, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, మనకి రావాల్సిన నిధులు ఏంటి, ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక లెక్కను చెప్తూ ఈ నేపథ్యంలోనే మనం ఇండియా నుంచి బయటికి రావాల్సి వస్తుంది అని చెప్పి చెప్పే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్.